మెదక్ జిల్లా టేక్మాల్లో టీపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ మసూదన్ కు వినతి పత్రం అందజేశారు. సెప్టెంబర్ 1 విద్రోహ దినం పాటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సెప్టెంబర్ 1న పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసినందుకు నిరసనగా నేడు విద్రోహ దినం పాటిస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘం టీపీటీఎఫ్ మండల అధ్యక్షులు చందు పాష తెలిపారు. సామాజిక భద్రత కల్పించకుండా వాళ్ళ బ్రతుకులు రోడ్డు మీద పడే దుస్థితికి వచ్చింది. చాలా రోజుల నుంచి ఎన్నో ఉద్యమాలు చేసిన ప్రభుత్వాలు దీన్ని పెడచెవిన పెట్టడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఉద్యమం తీవ్రతరం చేసే రూపంలో భాగంగా ఈరోజు మేము ఈ బ్లాక్ డేగా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఈ యొక్క నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి మరి పాత పెన్షన్ విధానం వైపు రద్దు పరిగెడుతున్న సందర్భంలో ఈరోజు రాజస్థాన్ కావచ్చు, మరి జార్ఖండ్, మా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు పూర్తిగా పాత పెన్షన్ విధానాన్ని అవలంబిస్తున్నాయి. రాబోయే తరంలో తమిళనాడు, కర్ణాటక మరియు హిమాచల్ లాంటి ప్రదేశాలు కూడా వాళ్ళ తీర్మానాలు నిర్వహించి మరి పాత పెన్షన్ విధానం వరకు అడుగులు వేస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆ వైపు అడుగులు పడుతున్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచడం వల్ల విద్యార్థులకు సరైన ఉపాధ్యాయుల ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క వారి యొక్క శ్రమను వారి యొక్క సర్వీస్కు తగిన ప్రతిఫలం అందించే విధంగా వాళ్ళు వృద్ధాప్యంలో ఒక సంతోషకరమైన ఆర్థిక భద్రత పరమైన జీవితాన్ని అనుభవించేందుకు దారులు సుగమమవుతాయి. కాబట్టి పెన్షన్ విద్రోహ దినంగా ఏదైతే గత 18 సంవత్సరాల నుంచి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి తీరు ఏదైతే ఉన్నదో చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక ఉద్యోగి తన సర్వీస్ చేసిన తర్వాత ఆ సర్వీస్కు ప్రొటెక్షన్ లేకపోతే వాళ్ళ కుటుంబం రోడ్డున పడినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే ఈ యొక్క సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని మా యొక్క డిమాండ్. ఏదైతే ఈ యొక్క పెన్షన్ అనేటటువంటిది ఉద్యోగి యొక్క హక్కు, ఇది ఏదో మేము ఇస్తున్నాం తీసుకుంటాం అనే విధంగా కాకుండా ఉద్యోగి యొక్క హక్కు ఉద్యోగికి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, అడిగేటటువంటి బాధ్యత కూడా ఉన్నది.